భద్రాద్రి జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. పర్యటనలో భాగంగా సున్నంబట్టి ఆశ్రమం పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులతో కాసేపు ముచ్చటించిన మంత్రి విద్యార్థుల భవిష్యత్ ఏం కావాలనుకుంటున్నారు అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడ వసతులపై ఆరా తీశారు. భోజనం మెను ప్రకారం పెడుతున్నారా లేదా అని విద్యార్థులను అడిగారు. ఎవరికి భయపడవలసిన పని లేదని, స్వయంగా తానే వచ్చాను కాబట్టి ఎలాంటి లోటుపాట్లు ఉన్నా తన దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరిస్తారని విద్యార్థులకు మంత్రి సూచించారు. ఇంకా మీ మనసులో ఏదన్నా ఉంటే చెప్పండి రచన. అన్నం తినేటట్టే ఉందా? మంచిగా ఇట్లా అమ్మ నాయన పెట్టినట్టు ఉందా? మొక్కవాడు పడకరా, ఎందుకంటే పద్దాకు రావడం కుదరదు. బాగాలేదో చెప్తే, బాగాలేదు చెప్తే సరిది అప్పిస్తాను. ఏం బాగాలేదు ఏడా? ఇక్కడ ఉన్న దాంట్లో ఏం బాగాలేదు చెప్తు, నిజంగా చెప్పు. ఏమి నువ్వు భయపడక్కర్లేదు, వాళ్ళ తర్వాత నిన్ను అనేది అది ఏమి ఉండదు. నేను వచ్చిన తర్వాత అట్లేమి ఉండదు చెప్పు. అంటే మీ నిజంగా మీ బాధ చూసిపోదామని వచ్చాను. నాకు వేరే వాళ్ళు చాలా చెప్పారు, అందుకే వచ్చిన ఇక్కడికి అన్ఎక్స్పెక్టెడ్గా.